వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్న్ విత్ పండుగ మీకు ఈ వీడియోలో ఏంటంటే త్రీ లూట్స్ అయితే చెప్తాను అందులో ఒక లూట్ అనేది బగ్ లూట్ అనమాట సెకండ్ లూట్ ద్వారా మీరు అన్లిమిటెడ్గా ట్వంటీ ట్వంటీ ఆ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు థర్డ్ లూట్ నుంచి మీ ఇష్టం అనమాట మీకు ఎంతకాలం దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు మీకు త్రీ లూట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూడడం ద్వారా మీరు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట అంతకంటే ముందు మీరు ఇప్పటివరకు వరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉండే దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి లేకపోతే టెలిగ్రామ్లో కూడా ఎర్న్ విత్ పండుగను సెర్చ్ చేసినా మన ఛానల్ ఏం వస్తుంది ప్రతి ఒక్కరు కూడా దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి ఇందులో మీకు బెస్ట్ అప్లికేషన్స్ పెడుతూ ఉంటాం అనమాట మంచి మంచి జర్నింగ్ యాప్స్ అన్ని కూడా ప్రతిదీ యూట్యూబ్లో వీడియో చేయాలంటే కష్టం అనమాట కొన్ని కొన్ని ఎంటర్ ఎండ్ అయిపోతూ ఉంటాయి వాటికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ అని ఒక టెలిగ్రామ్లో పెడతారు కూడా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి మనకి ఏంటంటే డాక్స్ స్టోక్ అనేది మనకి లాస్ట్ అనమాట మనకి బైబిట్లో లోకి అలెడీ కూడా ఇచ్చేస్తారు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన టెలిగ్రామ్లో పెట్టాను ఒకసారి మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లో జాయిన్ అయి చెక్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ బయలో జాయిన్ అయితే మీకు ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా సెకండ్ టెలిగ్రామ్ ఛానల్ దీంట్లో కూడా జాయిన్ అవ్వండి ఇందులో ఎవరు జాయిన్ అవ్వాలంటే డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి టూ థౌసండ్ త్రీ థౌసండ్ అరంజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి రిమైనింగ్ వాళ్ళందరూ ఫస్ట్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఇక లూట్లో అయితే వెళ్ళిపోదాం అనమాట మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉండే దాని మీద క్లిక్ చేయండి మీరు డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి మీకు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిపోయి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది మీకు జీరో రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట ఒక బగ్గు ఉందని కదా ఈ యాప్లోనే అనమాట చెప్తాను చూసుకోండి మీరు ఇక్కడ ఆఫర్స్ కనిపిస్తే కొంచెం కింద స్క్రోల్ చేసుకుంటే మీకు విధంగా క్యాటరీకి సంబంధించి ట్వంటీ రూపీస్ ఆఫర్ కనిపిస్తుంది ప్రజెంట్ రక్షాబంధనం కాబట్టి పెట్టాడు సింపుల్ సింపుల్గా షేర్ నో మీద క్లిక్ చేయండి మీరు వాట్సాప్లోకి వెళ్తారు అక్కడ చూపిస్తారు టెలిగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ అని వాట్సాప్లో ఎవరో ఒకరికి షేర్ చేసేయండి మీకు బాటంలో బ్లూ కలర్లో ఒక లింక్ కనిపిస్తుంది హెచ్డిటీబిని దాని మీద క్లిక్ చేయండి మీరు ఒక బ్రౌజర్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ బగడీకి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి ఇక్కడ బ్రదర్స్ నేమ్ ఎంటర్ చేయమంటారు మీ నేమ్ ఎంటర్ చేయండి ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ మధ్యకి వర్కింగ్లో ఉన్నది ఎంటర్ చేయండి ఎందుకంటే ఓటీపీ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది కాబట్టి ఓకేనా తర్వాత గట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీరు చిన్న మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా వెరిఫై చేసేసుకోండి వెరిఫై చేసాక హాఫ్ విట్ వర్క్స్ అని కనిపిస్తుంది పైన ఇంటూ మార్క్ కనిపిస్తుంది ఇంటూ మీద క్లిక్ చేసేయండి తర్వాత మీకు ఏదైనా ఇంకా వస్తుంది అనమాట సింపుల్గా ఏంటంటే మీరు మీరు స్టెప్ చేసే ముందు ఒక ప్రాసెస్ ఉండేది చెప్తాను చూసుకోండి మీ క్రోమ్ బ్రోజల్లో కలిసి ఇండియన్ బాయ్స్ ఇమేజెస్ అని సెర్చ్ అని మీకు అబ్బాయిల యొక్క ఫోటోస్ వస్తే మీకు నచ్చిన డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఇండియన్ గర్ల్ ఇమేజెస్ అని సెర్చ్ అని మీకు ఏంటంటే అమ్మాయిల ఫోటోలు వస్తే డౌన్లోడ్ చేసుకోండి ఒకటి డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ ఫోటోస్ అప్లోడ్ చేయాలంటే మీరు ర్యాండమ్గా ఏదో ఒకటి అప్లోడ్ చేయొచ్చు మీరు ఫోన్ ఫోటోస్ ఎవరు అప్లోడ్ చేయకుండా ఓకేనా పైన ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది చూసుకోండి ఎవరు కరెంట్ ఏజ్ అని చూపిస్తుంది కదా ఇక్కడ మీరు ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ నైన్ కానీ థర్టీ కానీ మూడు ఇట్లా ఏదో ఒకటి ఎంటర్ చేయండి తర్వాత చూసుకోండి విచ్ ఇయర్ దిస్ మెమొరీ బిలాంగ్స్ టు అని చూపిస్తుంది కదా ఇక్కడ టూ థౌసండ్ ఎయిట్ అయితే ఎంటర్ చేయండి నేను చెప్పి మిస్టర్స్ ప్రతి ఒక్కరి గుర్తించుకోండి తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ మీ సిస్టర్ నేమ్ ఏంటని అడుగుతారు మీకు నచ్చిన ఆప్షన్ ఇది ఎంటర్ చేసుకోండి అదే మీ యొక్క నేమ్ ఉంటుంది సిస్టర్ని మీ ఏదో ఒకటి ఎంటర్ చేసుకోండి తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసుకొని యువర్ సిస్టర్స్ కరెంటే మీరు ఏమైనా ఎంటర్ చేస్తారంటే మీ యొక్క సిస్టర్ కరెంటేజ్ దగ్గర మీరు ట్వంటీ వన్ అయితే ఎంటర్ చేసుకోండి అనమాట ట్వంటీ వన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు కింద అయితే చూసుకోండి అనమాట టూ ఫోటోస్ అప్లోడ్ చేసి ఆప్షన్స్ అయితే వస్తాయనమాట ప్రతి ఒక్కరికి కూడా మీరు సింపుల్గా ఏం చేస్తారంటే పైన ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి బాయ్ ఇమేజ్ అది అప్లోడ్ చేయండి మీరు గల్ క్రామ్ని డౌన్లోడ్ చేసుకున్న బాయ్ ఇమేజ్ అప్లోడ్ చేయండి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే గల్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా అది ఎంటర్ చేసి మీరు ఏం చేస్తారని నేను చూసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేశాను మీకు ఫస్ట్ నేను ఒక స్టెప్ చెప్పడం మర్చిపోయాను అనమాట ఫస్ట్ దాంట్లో ఏమైనా ఎంటర్ చేయాలంటే అక్కడ ఒకటి ఏదో ఒకటి ఎంటర్ అనమాట అక్కడ మీరు ఏం చేస్తారంటే నేను చెప్పింది ఎంటర్ చేయండి ఇడ్లీ ఈజ్ ఏ వెరీ టేస్టీ ఐటమ్ ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఇన్ బ్రేక్ఫాస్ట్ అని ఒకటి ఎంటర్ చేయండి ఎంటర్ తర్వాత కింద నేను ఏజ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ నేను చెప్పిన టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ నేను అది ఎంటర్ చేసేసాను నెక్స్ట్ మా నే మా సిస్టర్ నేమ్ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఏజ్ అడుగుతుంది అనమాట ఏజ్ కూడా ట్వంటీ వన్ అని ఎంటర్ చేసి ఫోటోస్ అప్లోడ్ అనమాట ఫొటోస్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తాను సబ్మిట్ చేసినట్టు చూసుకోండి మనకి ఏదైనా లోడింగ్ అని వస్తుంది మీరు సింపుల్గా ఇదే ప్లేస్లో వెయిట్ చేయడం వన్ మినిట్ టూ మినిట్స్ అదే కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా వస్తుంది వస్తుందన్నమాట ఇక్కడ మీరు ఏం చేస్తారని డౌన్లోడ్ అని బటన్ కనిపిస్తుంది డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి తర్వాత మీరు అండ్ అని అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకోవాలి మీ మొబైల్లో వెంటనే కాదు ఇది ఇచ్చిన అయితే అవ్వట్లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో యాడ్ అవుతుంది నాకు అయితే త్రీ మినిట్స్ తర్వాత యాడ్ అయింది అన్నమాట మీకు విధంగా ట్వంటీ రూపీస్ వచ్చేస్తాయి మీరు విధంగా అన్లిమిటెడ్గా ట్వంటీ సెవెన్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూసుకోండి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి వయా బ్రౌజర్ విఐఏ అని సెర్చ్ అండ్ బ్రౌజర్ వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత మీ యొక్క మొబైల్ ఏరోప్లేన్ కూడా ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ ఆన్ ఆఫ్ చేయండి మీకు తెలుసు కదా ట్రిక్ గూగుల్ మే క్లిక్ చేసి యాడ్స్ రీసెట్ చేసుకొని చేసుకున్న తర్వాత సేమ్ మీకు వాట్సాప్లో లింక్ ఉంది ఆ లింక్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుని ఇందాక ఏదైతే ప్రాసెస్ చేస్తారో అదే ప్రాసెస్ చేసుకోండి అనమాట జస్ట్ మొబైల్ నెంబర్ చేంజ్ చేయండి సరిపోతుంది అక్కడ ఫోటోస్ అప్లోడ్ చేయమని ఆ ఫోటోస్ కూడా చేంజ్ చేయండి అనమాట జస్ట్ అలా చేస్తే సరిపోతుంది మీరు మీకు మళ్ళీ ఇంకో ట్వంటీ ఆడైపోతే ఒకవేళ మీ మొబైల్లో కౌంట్ అవకపోతే జస్ట్ మీ ఫ్రెండ్ మొబైల్ పంపించి దాంట్లో చేయండి వెగ్రెండి మొబైల్స్ ఉంటాయి అన్ని ట్వంటీస్ అన్నమాట మాక్సిమం వయా బ్రౌజర్లో వర్క్ అవుతున్నానమాట నేను ట్రై చేస్తున్నాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి మనకి షేర్ అండర్ అప్పుడు మినిమం ఇతర తీసుకుని ఫిఫ్టీ రూపీస్ కాబట్టి మీరు త్రీ రిఫర్స్ కంప్లీట్ చేసుకుని మిత్ర పెట్టేసుకొని పేమెంట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అట్లా వస్తుంది ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ ఏదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి నేను ఈ లూట్ తెలిసినట్టు వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు పేమెంట్ రావడానికి టైం పడుతుంది అనమాట మీరు మన టెలిగ్రామ్లో జాయినట్లయితే పేమెంట్ ప్రూఫ్ అయితే పెడతాను అన్నమాట ఇప్పుడు మన సెకండ్ లూడ్గా వెళ్ళిపోతాం అనమాట మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అనమాట మీకు ఈ కంటెంట్ నచ్చితే జస్ట్ ఏం లేదు మన ఛానల్ ఫిఫ్టీన్ గేట్ చాలా దగ్గరలో ఉంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను అనమాట ఓకే ఇప్పుడు మనం సెకండ్ లూల్లోకి వెళ్ళిపోదామన్నమాట ఇది కూడా క్యాడ్బరీ డైరీ కి సంబంధించింది అనమాట ఇది ప్రజెంట్ చాలా వైరల్ అవుతుంది అనమాట ఈ లూట్ సేపు ఉంటుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు ఫాస్ట్ కట్టర్ చేయండి మీకు లింక్ కనిపిస్తే లింక్ మీద క్లిక్ చేసే విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది గా పైన ఒక మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటే మీరు ఏం చేస్తారని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి కింద మీ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేసుకోండి ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసి ఇక్కడ ఆప్షన్స్ వస్తే మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మేము క్లిక్ చేయండి ఇక్కడ మీకు విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అన్నమాట వాళ్ళకి కింద ఏంటంటే క్యాడ్బరీ డైరీ చాక్లెట్ కి సంబంధించి కొన్ని ఇమేజెస్ ఇస్తారు వాటిని మీరు చాక్లెట్ లాగా మెరిజీ చేయాలన్నమాట అక్కడ క్లిక్ చేసి దాని మీదకి పెడితే సరిపోతుంది నేను ఆల్రెడీ మెర్జ్ చేసేసాను చూసుకొని మనకి ఈ విధంగా షేప్ అయితే రావాలన్నమాట కావాలంటే దీని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఏంటంటే ఈ విధంగా అయితే రావాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేయండి చాక్లెట్ అరేంజ్ చేసుకుని కింద మీకు ఆప్షన్ కనిపిస్తుంది కన్ఫామ్ దీని మీద క్లిక్ చేయండి కన్ఫామ్మే క్లిక్ చేసిన అంటే మీకు ఏంటంటే మీ మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారు స్టార్టింగ్ మర్చిపోయిన అక్కడ చెప్పడం మీకు ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది సార్ మొబైల్ నెంబర్ దాని దగ్గర మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పేటీఎంకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వండి అనమాట ఓకేనా మీకు డైరెక్ట్గా పేటీఎంకి వచ్చేసింది కొంతమందికి ఏంటంటే కన్ఫామ్ క్లిక్ చేసింది అది యూపీఐడి అడుగుతుంది అనమాట యూపీఐడికి డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ వస్తుంది మాక్సిమం స్టార్టింగ్లో పేటీఎం నెంబర్ ఇవ్వండి పేటీఎంకి ఏ బ్యాంక్ లింక్ అయితే దానికి వచ్చేస్తే ఒకవేళ మీకు లాస్ట్లో యూపీఐడి అయితే యూపీఐ ఇవ్వండి ఎందుకంటే దీని అండ్ కండిషన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉన్నాయి అన్నమాట మీకు ఏది చూపిస్తే దాని అయితే ఇవ్వండి అనమాట ఒకే రమ్మని ఇప్పుడు తళ్ళనూర్లోకి అయితే వెళ్ళిపోదామన్నమాట మనకి దీని యొక్క క్యాష్ వెక్ రావడానికి కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఒక టెలిగ్రామ్లో ఉండే చెక్ చేసుకోండి తాళ్ళు మీ అందరికీ తెలుసు ఏబీసీ అనే అప్లికేషన్ తెలియని వాళ్ళైతే చూడండి తెలిసినా చూడండి ఎందుకంటే ఇందులో మనకి కొత్త క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట సింపుల్గా ఇది ఏంటంటే మనకు ఫోన్పే గూగుల్ పే పేటీఎం పేజాప్ ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి కింద నేమ్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఒకరే మీ మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోతుంది కానీ స్కిప్ అని కనిపిస్తుంది స్కిప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సింపుల్గా ఒక ఆప్షన్ వస్తుంది అనమాట బయోమెట్రిక్ ఎనేబుల్ చేయమంటారా అంటుంది ఎస్ఎంఎస్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి తర్వాత మీకు పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది సరే దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీ విధంగా ఇంటర్ఫ్యూస్ వస్తుంది అనమాట సింపుల్గా ఏమి లేదంట ఇక్కడ సి ఆల్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి మీకు ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది ఫ్లాట్ థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అని హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అని మీకు విధంగా చూపిస్తుంది అనమాట ప్రజెంట్ అండి ఇందులో మనకి ఫోర్ క్యాష్ బ్యాక్స్ రన్ అవుతున్నాయి అన్నమాట మాక్సిమం ఎంతమందికి ఎన్ని చూపిస్తుందో తెలియదు ఫ్లాట్ థర్టీ క్యాష్ బ్యాక్ అయితే అందరికీ చూపిస్తుంది నెక్స్ట్ ఫ్లాట్ ట్వంటీ వన్ క్యాష్ బ్యాక్ అయితే అందరికీ చూపిస్తుంది అనమాట ఫార్టీ క్యాష్ బ్యాక్ అనేది కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు మీకు చెప్తాను చూసుకోండి సింపుల్గా స్కాన్ అండ్ పేమే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి లింక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ ఫ్రెండ్కి మీరు ఏం చేస్తారంటే ఒక టూ హండ్రెడ్ పంపించండి మీకు థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇన్స్టెంట్గా వచ్చేసింది అనమాట మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకో టూ హండ్రెడ్ రూపీస్ మర్చెంట్కి పంపించండి మీ దగ్గర మర్చెంట్ అకౌంట్స్ ఉంటాయి చాలా మంది దగ్గర నేను చాలా సార్లు చెప్పాను గూగుల్ పే మర్చెంటే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని ఆ మర్చెంటుకి పంపించుకోవడానికి మర్చింటుకు పంపిస్తే ఇంకో ట్వంటీ వన్ రూపీస్ వస్తా టోటల్ ఫిఫ్టీ వన్ రూపీస్ అనమాట కొంతమందికి ఫార్టీ రూపీస్ బ్యానర్ కూడా చూపిస్తుంది అంట జస్ట్ ఆ విధంగా ఫార్టీ రూపీస్ బ్యానర్ చూపిస్తే అగైన్ మర్చెంట్ ఇంకో టూ హండ్రెడ్ పంపించండి మళ్ళీ ఫార్టీ రూపీస్ వచ్చేస్తాయి అనమాట నేను మీరు ట్రై చేయడం కోసం నేను ఆల్రెడీ ఏం చేస్తానంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ మా ఫ్రెండ్కి పంపించాను ఇంకా స్కాన్ అడి క్లిక్ చేసి చూసుకుని నాకు నిషన్ కానీ థర్టీ రూపీస్ యాక డైరెక్ట్గా బ్యాంక్కి రిసీవ్ అయిపోతానమాట దీనికి ఎటువంటి వాలెట్ ఉండదు డైరెక్ట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్కి రిసీవ్ అయిపోతాయి అన్నమాట ఇంతే అనమాట సింపుల్ లూట్స్ మనకి నాకు తెలిసిన వరకు మనకు లాస్ట్లో ఉన్నది ఏబీసీడీ అని కనిపిస్తుంది ఇదైతే మనకి కంపల్సరీగా చేయండి ప్రతి ఒక్కరు కూడా మనకి షేర్ అండ్ అండ్ యాప్ కానీ నెక్స్ట్ క్యాడ్బరీ డైరీ కానీ ఆ లూట్స్ ఎంతసేపు ఉంటుందో తెలియదు కానీ ఏబీసీడీ మట్టికి మాక్సిమం చాలా రోజులు ఉంటుంది అనమాట ఈ యాప్ వైరల్ అవి వరకు కూడా క్యాష్ బ్యాక్స్ ఇస్తూనే ఉంటాడు మీకు ఇక్కడ నేను చూపించాను కదా ఇంకొక బ్యాంక్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కానీ ఇదేంటంటే మనం ట్రాన్సాక్షన్స్ చేసిన ప్రతిసారి కూడా అప్ టు హండ్రెడ్ రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట ఇదన్నమాట త్రీ లూట్స్ మీకు తెలియట్స్లో ఏ లూట్ నచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీరు మంచి మంచి లూట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్